చాలా బాగుంది. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జరుగుతున్నాయి, బాగానే జరుగుతున్నాయి. ఇదివరకనే ఇప్పుడు చాలా బాగుంది. ఏ పథకం అయినా మీ ఇంటికి వచ్చిందా? ఏ వచ్చింది? ఇల్లు వచ్చింది. ఇంటి స్థలం వచ్చింది. తర్వాత మా అమ్మగారు ఫంక్షన్ వచ్చింది. అన్నీ వచ్చినాయి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు పోయినసారి కానీ ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వచ్చిందంటే? వైఎస్ఆర్ సిపిఐ. ఇంకేముంది అక్కడ? బలమైన పార్టీ ఇంకేది లేదు కదా, దానివల్ల వైఎస్ఆర్ సిపిఐ వస్తుంది. తెలుగుదేశం పరిస్థితి మీకు తెలిసిందే, నేను చెప్పేది ఏముందో దాంట్లో. తెలుగుదేశం పరిస్థితి అంటే మొన్న కదా అచ్చెన్నాయుడు అన్నాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు, అది పొజిషన్ అది అంతే. బీజేపీ జనసేన కూడా పోటీలో ఉన్నాయి కదా, ఏమంటారు? ఆ రెండు వేస్ట్ అండి, రెండు కొమ్మక్క అయ్యే పార్టీలే కానీ ప్రజలకి పనికొచ్చే పార్టీలు కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, ఎవరు చేశారంటారు? రాళ్ల దాడి ఎక్కడి నుంచి పడింది రాయి? అది రాయి ఇస్తున్నట్టుగా ఏమన్నా కనబడింది ఆ కెమెరాలోనే. ఎవడో తీసుకొచ్చేస్తే చూపించాడు రాయి, అంతేగాని కొట్టినట్టేం కనబడలేదు కదా. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని రాయి విసిరారు అంటున్నారు చంద్రబాబు. మరి అంతకుముందు ఆయన చేసిన పని అట్లా ఉంది, జగన్ మీద ఒత్తిడి. పోలీసులు అడ్డం పెట్టి అసలు రాయి ఇస్తున్నట్టు కనబడితేనే కదా అక్కడ. ఎవడో కుర్రలు తీసుకొచ్చి ఇచ్చి రాయి ఎట్లా అయితే రాయి కొట్టారని చెప్తాడు. ఇంకా ఆప్షన్ ఏం లేదు ఆయనకి, ఏం చేయడానికి. ఏదో వంక, ఇంకేదో చేయాలని తపన, అంతే, ఇంకేం లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ కి సవాల్ విసిరారు లోకేష్, నిన్న ప్రమాణం చేయాలని కూడా అన్నారు, ఎలా చూస్తారు దాని గురించి? లోకేష్ అసలు చిన్నపిల్లవాడు అండి, దేంట్లోనే గెలిచాడా? ఎమ్మెల్యే పార్టీ గెలిచాడా? గెలవలేదు. జగన్కి లోకేష్కి లింక్ ఏమన్నా దాంట్లో? వార్డు నెంబర్ కూడా గెలవలేదు లోకేష్. ఇంకా జగన్ వచ్చి చెప్పాలి సమాధానం. అసలు అనుభవం ఉందా? అనుభవం కూడా లేదు లోకేష్కి. అంటే లోకేష్ గారు అంటున్నారు ప్రధానంగా ఈ హత్యలో జగన్ గారు ఉన్నారు, వాళ్ళ అన్న అవినాష్ రెడ్డి, అలాగే వాళ్ళ మామ గంగిరెడ్డి వీళ్ళే ఉన్నారు. నిరూపించమనండి, వాళ్ళ చేతనేది నిరూపించమనండి. వీళ్ళు ఓకే అంటున్నారు కదా, సాక్ష్యాధారాలు ఉంటే మీరు బయట పెట్టండి అంటున్నారు కదా. లోకేష్ ఏం లేదమ్మా, ఆగ్రహ మొన్న అచ్చెన్నాయుడే తిట్టాడు లోకేష్ని, ఆయన వల్ల పార్టీ అంతా ఇదిపోయిందని. 17వ తారీఖు తర్వాత పార్టీ అంతరించిపోతుంది అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అన్నారు వీడియోలో, అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఏమనండి, ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉంది కదా. సరైన క్యాండిడేట్ లేడు, సరైన వార్డు నెంబర్ లేడు, ఇంక అట్లా కోలుకుంటుంది. బాగానే ఉంది, నాట్ బ్యాడ్. సంక్షేమం ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అంటే అంత పేదోళ్ళకి, పేద పిల్లలకి, పేదోళ్ళకి డబ్బులు అందుతున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? ఎవరండి అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? అభివృద్ధి అంటే ఇంకా చేస్తున్నారు కదా నెలమేళగా. ఇప్పుడు ప్రస్తుతానికి కోవిడ్ నడుస్తుంది, కోవిడ్లో ఇంకా అభివృద్ధి పథకాలు ఏమి ఉంటాయండి చెప్పండి? సంక్షేమం అయితే పర్లేదు. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచింది అంటారు? సార్ ఇప్పుడు అంతకుముందు కూడా మీరు ఎప్పుడైనా చూసుంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళే గెలుస్తారు కంపల్సరీగా, అంటే అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలే జగన్ గారు గెలిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, ఏమంటారు, ఎవరు చేస్తుంటారు సార్? అసలు మీరంటే టీవీలో విన్నాను, మరి వాస్తవం అయితే మనకు తెలియదు. ఆయన రాయి కూడా చూపిస్తున్నారు మీడియా ముందు, రాయితో జరగకుండా ఉండాల్సింది. అది ఎవరేసారు ఏంటి అనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే రౌడీల్ని అడ్డం పెట్టుకుని, ఇట్లా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు, అదంతా గవర్నమెంట్ ఇష్యూ. పోలీసులు వాళ్ళు మనకేం తెలుస్తుందండి, వాట్ ఈస్ వాట్ అని మనకు తెలియదు కదా. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్, నిన్న జగన్ అయితే రాలేదు ప్రమాణం చేయడానికి, ఏమంటారు మరి దాని గురించి? సార్ ఇప్పుడు మన ప్రస్తుతానికి మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. అట్లాంటిది అక్కడ వాళ్ళ మర్డర్ కేసులు, అక్కడ వాళ్ళు ఎవరో చనిపోతే మనకెట్లా తెలుస్తుందండి? అది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. సీ లోకేష్ గారు అంటే అపోజిషన్ లీడరు, క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు, గవర్నమెంట్ కూడా ఆన్సర్ ఇస్తుంది. పరిపాలన యావరేజ్గా ఉందండి. సంక్షేమం ఎలా? సంక్షేమ పథకాలు కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని అయితే అనవసరం. ఏ అనవసరం? ప్రతి నా లేడీస్కి 45 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వడం అవసరం అండి. ఎందుకండి, ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో 40 లక్షల రూపాయలు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి?
ముసలికి ఇవ్వండి, వికలాంగులకి ఇవ్వండి, లేని వాళ్ళకి ఇవ్వండి, కాదనట్లా. కానీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇవ్వటం ఎందుకు? అవునా కదా, మీరు ఆలోచించండి. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏం పార్టీ గెలిచిద్దాం? తిరుపతి అంటే ఇంకా మత కలహాల్లో బీజేపీ అయితే రాదు, బీజేపీ అయితే యాంటీ అవుతుంది. వస్తే కనుక వైసీపీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి అండి? తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పుడైతే లేదులేండి, లైన్ లైట్లోకి రావాలంటే వాళ్ళకి టైం పడుతుంది. అంతే, సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కానీ అభివృద్ధి శూన్యం. రాజశేఖర రెడ్డి ఎన్టీ రామారావు బాగా పరిపాలించండు, చంద్రబాబు విజన్ ఉండే నాయకుడు. ఈయన సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి శూన్యం. పిల్లలకు ఉద్యోగాలు లేవు, సాఫ్ట్ కంపెనీలు రాలేదు. ఇట్లే ఉంటే కానీ ఆ రాష్ట్రం దివాలా తీస్తుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వీటి గురించి? అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం కదా, ఈయనకు సంబంధం లేదు, అది వీళ్ళకి సంబంధం లేదు. అది ఈయన ట్యాక్స్లు పెంచి సంక్షేమ పథకాల కోసమే అన్నిటిలో ట్యాక్స్లు పెంచి ఆ ట్యాక్స్ ద్వారా ఇవన్నీ పెరుగుతున్నాయి. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ? బై ఎలక్షన్ కాబట్టి మామూలుగా అన్ని ఇప్పుడు మున్సిపాలిటీ కానీ ఈ నగరపాలక సంస్థలు కానీ ఓట్లు వేసినారా వాళ్ళే దౌర్జన్యం చేసుకొని గెలిచాను. ప్రజాస్వామ్యంలో అయితే ఒకవేళ అధికార పార్టీకి 60% వచ్చినా 40% ప్రతిపక్షానికి వస్తుంది. అంతా ఒకే విధంగా ఆయన బాగా చేయడం లేదు కదా, కానీ దౌర్జన్యాలు ఎక్కువైనాయి ఈ ఎలక్షన్లలో. 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇంత దౌర్జన్యం చేసిన ప్రభుత్వాన్ని ఎసవలే అసలు. ప్రజాస్వామ్యంగా ఓట్లు వేయడంలే, పోలీసు రాజ్యం వెళ్తుంది. ఆయన దొంగ, పోలీసు ఒకటేను. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, అది రాళ్ల దాడి అంటే అతని విజన్ ఉండే నాయకుడు ఏదైనా చేస్తే ఆ సానుభూతి కోసం ఆయన చేసుకున్నాడని వాళ్ళని ప్రతిపక్షాలు అంటాం మేము, అధికార పార్టీ. ఆయన కానీ వీళ్ళ మాదిరి అనవసరంగా మాట్లాడు, నోరు పారేసుకొని అది. మరి రాయి కూడా చూపిస్తుంది? రాయి కూడా చూపించింది, రాయి కూడా ఉంది. ఏసి ఇంటర్వ్యూ వేయకుండా ఉంటారా? వీళ్ళందరూ రౌడీ రాజ్యం కాదు ఇది, రాజారెడ్డి రాజశేఖర రెడ్డి టైప్ కాదు. రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రిని చంపిన వాళ్ళని కూడా ఆయన పట్టించుకోలే, కానీ ఈయన రాజారెడ్డి టైప్, వాళ్ళ అబ్బా టైప్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ కి సవాల్ విసిరారు లోకేష్ నిన్న, జగన్ రాలేదు, ఏమంటారు? వివేకానంద రెడ్డి చంపింది వాళ్ళ వాళ్ళు, వాళ్ళ బంధువులే కదా వాళ్ళే, అది అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. ఎవరుంటారంటారు బంధువులు అంటే? ఎవరంటారు వాళ్ళే, వాళ్ళు పరమేశ్వర రెడ్డి ఎవరో వాళ్ళంతా, వాళ్ళ మనకు పూర్తి తెలియదు, వాళ్ళ బంధువులే చంపింది. కానీ అది బయటికి రాలే కదా, ఈ సీఎం కావండి ఎరుకు ఎప్పుడో వాళ్ళ చిన్న ఆయన బయటకు తీయాల్సింది కదా, తీయలేదు. అంటే సొంత బాబాయ్నే చంపించుకునే సీఎం అంటారు? సంపాయి ఆయన చంపాలని చంపుతాడా, కానీ ఏదో ఆస్తి తగరాలు జరిగింటాయి.